నమస్కారం, వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జైలుకెళ్లి వచ్చిన వారికే వైసీపీ టికెట్లు ఇస్తోంది. విజయానందరెడ్డి ఆంధ్ర దావూద్ ఇబ్రహీం లాంటి వాడు. స్మగ్లర్లకు ఉన్న విలువ బలిజలకు వైసీపీ ఇవ్వదా, విమర్శించిన తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. తిరుమల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి. తిరుమల ఘాట్ రోడ్లో భక్తులు డ్రోన్ కెమెరాలు ఎగురవేయటం ఆందోళనకరమైన విషయం పేర్కొన్న రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. కాపులు ముఖ్యమంత్రి కావాలంటే ఇది చాలా కీలక సమయం. మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ తరఫున తిరుపతి నుంచి పోటీ చేస్తే గెలుపు తథ్యం పేర్కొన్న మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠా అరెస్ట్. నిందితుల వద్ద నుండి 9 లక్షల రూపాయల విలువ గల 757 కేజీల కాపర్ వైరు, 250 మీటర్ల కరెంటు కేబుల్ వైరు, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం వెల్లడించిన చిత్తూరు తాలూకా సీఐ గంగిరెడ్డి. వార్తల్లోని వివరాలు. నగిరి మున్సిపాలిటీ 6వ వార్డు నగిరి కాలనీనందు జరుగుతున్న బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ పర్యటించారు. నగిరి మున్సిపాలిటీ 6వ వార్డు నగిరి కాలనీనందు జరుగుతున్న బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో ఇంటింటికి వెళ్లి బాబు గ్యారంటీ కరపత్రాలు అందిస్తూ ప్రజల సమస్యలను నగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ తెలుసుకుంటున్నారు. వృద్ధ మహిళల స్థలాన్ని వైకాపా నాయకులు ఆక్రమించడం దారుణమని తిరుపతి జనసేన ఇన్ఛార్జి కిరణ్ రాయల్ ఆందోళన వ్యక్తం చేశారు. తిరుపతి జీవకోన రాఘవేంద్ర నగర్లో సంపూర్ణమ్మ లక్ష్మమ్మలు 1981లో 25 సెంట్లు భూమిని కొనుగోలు చేశారు. స్థలం విలువ కోట్ల రూపాయలు కావడంతో అధికార పార్టీ నాయకుల కన్ను పడింది. స్థలంలోకి దౌర్జన్యంగా ప్రవేశిస్తూ రాత్రికి రాత్రి నిర్మాణాలు చేపట్టారు. వైకాపా నాయకుల ఒత్తిడితో పోలీసులు ఇంట్లో ఉంటున్న హక్కుదారులను ఖాళీ చేయించారు. విషయం తెలుసుకున్న జనసేన నాయకులు వృద్ధులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అవసరమైతే వారి తరపున పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. తిరుపతిలో ఈ అధికారం వచ్చిన తర్వాత, ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎలాగైతే రోడ్లు రేట్లు పెరిగిపోయినాయో, స్థలాలు రేట్లు పెరిగిపోయినాయో, కబ్జాలు కూడా పెరిగిపోయినాయి. కబ్జాలు అంటే విపరీతం కబ్జాలు. ఏదో ప్రభుత్వ భూములు కాజేస్తామంటే ప్రభుత్వం అధికారంలో అనుకోవచ్చు. పర్సనల్ భూములు ఇలాంటి పెద్దవాళ్ళు, పాపం ముస్లిం వాళ్ళు, పాపం వాళ్ళు వయసు 80 ఏళ్ళు ఉంటుంది. మొహమ్మదం చూడాలి కదా, తిరుపతి ఎమ్మెల్యే కానివ్వండి, ఆయన తనయుడు కానివ్వండి, వాళ్ళ అనుచరులు ఎలక్షన్ దగ్గరున్నా కూడా సరే, రేపు ఎలక్షన్ వస్తుందని భయం లేకుండా, 2 నెలలు ఎలక్షన్ వస్తుంది భయం లేకుండా, మొట్టమొదటిసారి మనం తిరుపతిలో పోటీ చేస్తున్నామే అని భయం లేకుండా వాళ్ళ అనుచరులు విచ్చలండి కబ్జాలు. తిరుపతిలో 11/2 ఒక సైటు, దాదాపు 5 కోట్లు విలువ చేసే సైట్ని కన్నేశారు. అక్కడ కొంతమంది దళితులు పేర్లు రాసేసి దాని మీద బోర్డు మాకు ఆ సైట్ని రాసుకోవడం, లోపల మనుషులను పెట్టి పోలీసులు మేనేజ్ చేసి, ఎందుకంటే లోపల మనుషులు పోతే మళ్ళీ ఆ పోలీసులతో ఎస్సీ సటా సెట్ కేసు కట్టే ప్రయత్నిస్తూ లోపల మనుషులను పెట్టి వాళ్ళు మందు దాగిపిస్తూ మద్యము మాంసం పెట్టి మెప్తున్నారు. అంటే ఎంత దారుణం అంటే, ఇదైనా జగన్మోహన్ రెడ్డి గారు నడుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ముద్దులు పెట్టి ఈ పెద్దమికి ఆ రోజు తిరుపతికి వచ్చినప్పుడు మీకు నేనున్నానమ్మా, నేను విన్నాను, నేను ఉన్నానని చెప్పి ఈరోజు తిరుపతిలో కబ్జాలు విచ్చలవిడిగా దారుణం, అనేక కబ్జాలు బయటకు వస్తాయి. చాలామంది బయటికి రావట్లా భయపడి ఇళ్ళలో దాంకోవారు ప్రాణాపాయం ఉందనేసి. ఈరోజు వీళ్ళు ధైర్యంగా వచ్చారు, వీళ్ళకి చెప్తున్నా, వీళ్ళకి మాటిస్తున్నాం, జనసేన పార్టీ పూర్తిగా వీళ్ళకి సపోర్ట్ ఉంటుంది. ఈ విషయంలో మేము సీఏ గారు ఎస్పీ గారితో కూడా మాట్లాడతా, కలెక్టర్ గారితో మాట్లాడతా, వినకపోతే దీన్ని పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి వీళ్ళకి న్యాయం చేస్తాం. రేపు ఖచ్చితంగా రాబోయేది మా ప్రభుత్వమే, గుర్తుపెట్టుకోండి. ఇంకా 2-3 నెలల్లో మా ప్రభుత్వం రాబోతుంది. మీరు ఇక్కడ కబ్జాలు చేసి గోడలు కట్టి ఏమి కట్టినా కూడా మీరు మా ప్రభుత్వం వస్తే అదే పని మేము కూడా చేయగలం. కానీ మా సిద్ధాంతం అది కాదు. గౌరవంగా ఈ విషయాన్ని కలెక్టర్ గారు, ఎస్పీ గారు, స్థానిక ఇన్స్పెక్టర్ దీన్ని సీరియస్గా తీసుకొని దీన్ని విచారించి, మీ విచారణ కాదు, నిజమైన హక్కుదారులు వీరు. ఈసీలో కూడా చూడండి, రుద్రరాజు సంపూర్ణమ్మ గారు ఈసీ, లేటెస్ట్ ఈసీ, మీరు ఇక్కడ మేనేజ్ చేయగలుగుతారు కానీ ఈసీలో మేనేజ్ చేయలేరు కదా. ఇవన్నీ కూడా మీరు సీరియస్గా తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తానని చెప్పి కూడా ఈ పెద్ద వీళ్ళిద్దరికి పాదాల సాక్షిగా నేను ప్రమాణం చేసి చెప్తున్నా. ఈ విషయంలో నేను పెద్ద సీరియస్గా ఎంతవరకైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాపులు ముఖ్యమంత్రి కావాలంటే ఇది చాలా కీలకమైన సమయమని, చిరంజీవి కాంగ్రెస్ తరఫున తిరుపతి నుంచి పోటీ చేస్తే గెలుపు తథ్యమని మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ అన్నారు. తిరుపతిలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఏపీలో 130 అసెంబ్లీ స్థానాలు, 20 పార్లమెంటు సీట్లు వస్తాయన్నారు. ఏపీ ప్రజల్లో అకస్మాత్తుగా మార్పు కనిపిస్తోందని, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. చిరంజీవికి 50,000 ఓట్ల మెజారిటీ వస్తుందని, ఆయన గెలిస్తే ముఖ్యమంత్రిని చేసే బాధ్యత నేను తీసుకుంటానని వెల్లడించారు. అలాగే సిపిఐ నారాయణ నగిరి అసెంబ్లీకి సీతారాం ఏచూరి ఎంపీగా ఏపీ నుంచి పోటీ చేయాలని సూచించారు. ఇండియా కూటమిలో కాంగ్రెస్, వామపక్షాలు బరిలో దిగుతున్నాయన్నారు.
సినిమాల్లో తిరుగుండొచ్చు, ఏమైనా చేయొచ్చు, కానీ ఇది రాజకీయంగా చాలా ముఖ్యమైన సమయం. రాబోయేటువంటి నెల రోజుల్లో చిరంజీవి గారిని నేను హృదయపూర్వకంగా తల వంచి నేను తెలియజేస్తున్నాను. చిరంజీవి గారిని తిరుపతి నుంచి అసెంబ్లీకి పోటీ చేయమని ముఖ్యమంత్రి అవడం ఖాయమని తెలియజేస్తున్నాను. కాపులు నిర్ణయం తీసుకోవచ్చు, కాపులు ఏ విధమైనటువంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు. ఇది మహద్భాగ్యం, మహత్కరమైనటువంటి సమయం. ఈ సమయం కాపులు తప్పితే మళ్ళా ఇక 10-20 ఏళ్ళు లోపల రాకపోవచ్చు అని తెలియజేస్తున్నాను. చిరంజీవి గారిని పోటీ చేయమంటూ కాకినాడ నుంచి సీతారాం ఏచూరిని పోటీ చేయమని నేను అడుగుతున్నాను. ఒకసారి మాట్లాడాను ఆయనతో, కాకినాడ లోక్సభ నుంచి సీతారాం ఏచూరి గారిని పోటీ చేయమని మీ ద్వారా నేను అడుగుతున్నాను. మరి అంతేకాకుండా నారాయణ గారు, సిపిఐలో ఉన్న నారాయణ్ని నగిరి అసెంబ్లీ నియోజకవర్గానికి పోటీ చేయమని నేను అడుగుతున్నాను. వాళ్ళు అవునొనొచ్చు కావనొచ్చు, నేను పత్రికా మూలకంగా మిమ్మల్ని అందరినీ వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం, ఖాయం, ఖాయం. ప్రజల్లో గొప్ప మార్పు కనిపిస్తా ఉంది, అంతకుముందు లేదు. సడన్ గా ఎందుకు వచ్చిందో అనేది, మరి ఇందిరాగాంధీ, 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 ఇందిరాగాంధీ అంటున్నారు. ఇందిరమ్మ రాజ్యం కావాలంటున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు ప్రజలు. చాలా మంది గమనించటం లేదు, ఆకాశం చూసి మాట్లాడుతున్నారు. హైదరాబాద్ లో కూర్చొని పలానా పార్టీకి ఇన్ని సీట్లు వస్తాయి, అన్ని సీట్లు వస్తాయి అని చెప్తున్నారే గాని, వాస్తవం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం ఖాయం. అలిపిరి టోల్గేట్ చెకింగ్ పాయింట్ వద్ద తనిఖీలు ముమ్మరంగా చేస్తున్న డ్రోన్ కెమెరా తిరుమల కొండకు ఎలా వెళ్లగలిగింది? ఘాట్ రోడ్ లో పబ్లిక్ గా శేషాచలం కొండలను ఎలా డ్రోన్ కెమెరాతో షూట్ చేయగలిగారు అన్న దానిపై సమగ్ర దర్యాప్తు జరపాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. అలిపిరి చెక్కింగ్ పాయింట్ వద్ద మెటల్ డిటెక్షన్ వ్యవస్థ పటిష్టంగా ఉంది, కానీ ప్లాస్టిక్ డిటెక్షన్ వ్యవస్థ టీటీడీలో అందుబాటులో లేకపోవడంతో ప్లాస్టిక్ డ్రోన్ కెమెరాలు చెక్కింగ్ పాయింట్ దాటి తిరుమల కొండకు వస్తున్నాయన్నారు. టీటీడీ అధికారులు అత్యాధునిక పరిజ్ఞానాన్ని చెక్కింగ్ పాయింట్ల వద్ద ఏర్పాటు చేయవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు అవగాహన కల్పించే విధంగా టోల్ చెక్కింగ్ పాయింట్ వద్ద రైల్వే స్టేషన్, బస్టాండ్, విమానాశ్రయాలలో తిరుమల కొండకు నిషేధిత పదార్థాలు వస్తువులు అన్న సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. టీటీడీ, ఎస్విబిసి అలాగే ప్రైవేట్ ఛానల్స్ ద్వారా తిరుమల భద్రత, నిషేధిత వస్తువుల గురించి విస్తృతంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తిరుమల శ్రీవారికి దర్శనానికి వచ్చే భక్తులు తెలుసు తెలియకో తీసుకొచ్చే నిషేధిత వస్తువుల కారణంగా భద్రత విషయంలో భక్తుల్లో ఆందోళన కలుగుతున్నాయని అన్నారు. టీటీడీ ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశాలు భక్తులకు అవగాహన కల్పించే విధంగా నిషేధిత వస్తువులు, పదార్థాలు అన్న సూచిక బోర్డులు, వైల్డ్ పబ్లిసిటీ ద్వారా యాత్రికుల సంచారం ఉండే ప్రతి చోట ఏర్పాటు చేయాలన్నారు. అలిపిరి టోల్ చెకింగ్ పాయింట్లో ప్రస్తుతం మెటల్ డిటెక్షన్ వ్యవస్థ ఉందని, దానికి తోడుగా ప్లాస్టిక్ డిటెక్షన్ వ్యవస్థను తీసుకువస్తే ప్లాస్టిక్ డ్రోన్ కెమెరాలను విజిలెన్స్ సిబ్బంది పసిగట్టి చెకింగ్ పాయింట్ వద్ద స్వాధీనం చేసే అవకాశం ఉంటుందని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ప్లాస్టిక్ డిటెక్షన్ అనేది ఇప్పుడు అత్యధికమైనటువంటి టెక్నాలజీ, దాన్ని టీటీడీ వాళ్ళు అప్గ్రేడ్ చేసుకొని అలిపిరి చెకింగ్ పాయింట్లో ఉపయోగించాల్సినటువంటి అవసరం ఉంది. మనం అగ్రరాజ్యాలు, కొన్ని దేశాల్లో జరుగుతున్నటువంటి దాడులు చూస్తున్నాం, ప్లాస్టిక్స్లో పేలుడు పదార్థాలు తీసుకుపోయి బ్లాస్ట్ చేస్తున్నారు. అలాగే ఈరోజు తీసుకొచ్చేటువంటి ఆ డ్రోను ప్లాస్టిక్ డ్రోన్ అని చెప్తున్నారు. సో ప్లాస్టిక్ డ్రోను అలిపిరి చెకింగ్ పాయింట్లో ఉన్నప్పుడు అది ఒక వస్తువుగా దాన్ని ట్రీట్ చేస్తుంది తప్ప డిటెక్షను, అది ఒక నిషేధిత పదార్థంగా తీసుకునేదానికి ఆస్కారం లేకుండా అతను తిరుమల కొండకు తీసుకెళ్ళిపోయాను. లేదంటే టోల్గేట్లోనే పట్టుకునేవాళ్ళు మెటల్ గాను ఉండింటే ఆ డ్రోన్ కెమెరాలు. మెటల్ లేకపోవడము, అది ప్లాస్టిక్ డ్రోన్ అని చెప్పి టీటీడీ అధికారులు చెప్తున్నారు. దీని మీద ఏదైనప్పటికీ టీటీడీ విజిలెన్స్ అధికారులు పటిష్టంగా పనిచేస్తున్నా కూడా ఇలాంటి లోపాలు అప్పుడప్పుడు జరుగుతున్నాయి. కాబట్టి అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని టీటీడీ అధికారులు అప్గ్రేడ్ చేసుకొని వచ్చే భక్తులకి ముఖ్యంగా అవగాహన కల్పించే విధంగా మీరు సూచిక బోర్డులు పెట్టండి. నిషేధిత వస్తువులు కానీ, నిషేధిత పదార్థాలు కానీ, డ్రోన్ కెమెరాలు ఎగరవేయడం అనేది పూర్తిగా నిషేధించడమైనదని చెప్పి మీడియా ద్వారా, అదేవిధంగా సూచిక బోర్డుల ద్వారా భక్తులకు తెలియజేస్తే ఎవరు కూడా తెలిసి తప్పు చేయరండి. తెలియకుండా జరిగే పొరపాట్లని మళ్ళీ పునరావృతం కాకుండా టీడీ అధికారులు పటిష్టమైనటువంటి చర్యలు తీసుకోవాలని నేను టీడీ అధికారులకి విజ్ఞప్తి చేస్తున్నానండి. మకర సంక్రాంతికి స్వాగతం పలుకుతూ నగర ప్రజలందరూ బాగుండాలని గోవిందనామ సంకీర్తనతో రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపినాథ్ రెడ్డి నిర్వహణలో 60 మంది కళాకారులు తమ సంకీర్తనలు వినిపించారు.
మకర సంక్రమణ జరగటానికి ముందుగా భగవంతునికి భజనలు చేస్తూ నగర సంచారం చేయడం శ్రేయస్కరమన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కెఎన్ రాజా, పొన్నాల కేవారెడ్డి, వాసుదేవ, భాస్కరాచారి, టెంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ ధనుర్మాసం పండుగ నెలలో ప్రతి శనివారం నగర సంకీర్తన కార్యక్రమం జరిగింది. భజన చేస్తూ నా గోవిందరాజుల స్వామి దక్షిణ మాడావీధి, మాడావీధులు, అలాగే గాంధీ రోడ్డు, తిలక్ రోడ్డు, నాలుకాల మండపం, ఈ ప్రాంతాల్లో నగర సంకీర్తన ప్రతి శనివారం జరిగింది. ఈ పండుగ నెలలో నాలుగో శనివారం కూడా ఈరోజు నగర సంకీర్తన జరిగింది. గరుడ దీపంతో భజన చేశాము. ఈ భజనలో పాల్గొంటే అన్ని శుభాలు జరుగుతాయి. ప్రతి ఒక్కరూ ఈ పండుగ నెలలే కాకుండా ప్రతి శనివారం ఉదయం 5 నుంచి 6 వరకు ఈ భజన కార్యక్రమం ఉంటుంది. తిరుపతి పుర ప్రజలందరూ వచ్చి ఈ భజన కార్యక్రమంలో పాల్గొనవచ్చాము. ఈ భజన చేస్తే రామనామ గోవింద స్మరణతో వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మనకందరికీ కలుగుతుంది. ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని, ప్రతి శనివారం ఉదయం 5 నుంచి 6 వరకు 1 అవర్ ఉంటుంది, ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. చిత్తూరు నియోజకవర్గానికి తనతో పాటు జైల్లో గడిపిన విజయానందరెడ్డికి పార్టీ టికెట్ కేటాయించడం వైఎస్ఆర్సీపీ పార్టీ అసలు ఎందుకు బయటపడిందని తిరుపతి జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి కిరణ్ రాయల్ విమర్శించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శనివారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విజయరెడ్డి 4 సంవత్సరాల క్రితం ఏమాత్రం ఆర్థిక బలం లేని ఒక సామాన్యుడని, ప్రస్తుతం ఆర్టీసీ చైర్మన్గా కొనసాగిస్తూ ఎర్రబస్సుల ద్వారా ఎర్రచంద్రాన్ని స్మగ్లింగ్ చేసి 100 కోట్ల రూపాయలు అక్రమంగా అందించారని అన్నారు. విజయరెడ్డిని చూస్తే అండర్ వరల్డ్ దావూద్ ఇబ్రహీం గుర్తొస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. చిత్తూరులోని బలిజ కాపు కులస్తులైన జగ్గాలపల్లి శ్రీనివాసులకు రాజ్యసభ సీటు ఆశ చూపి ఆ సీటును మెజారిటీకి కేటాయించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి బలిజ కాపు కులస్తులపైన ఏమాత్రం అభిమానం లేదని విమర్శించారు. రాయలసీమలో 52 నియోజకవర్గాలలో ఒక్క చిత్తూరు మాత్రం బలిజ కులస్తులని నియమించారని తెలిపారు. విజయరెడ్డి నియోజకవర్గంలో నామమాత్రపు సేవా కార్యక్రమాలు చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు జన్మదిన పండుగలు వేడుకలు చేసుకుంటున్నారని అన్నారు. విజయారెడ్డికి పోలీస్ స్టేషన్లో 48 పీడి యాక్ట్ కేసులు ఉన్నాయని విమర్శించారు. అటువంటి నేర చరిత్ర కలిగిన అతనికి సీటు ఇవ్వటంపై కిరణ్ రాయల్ విమర్శించారు. సామాజిక వర్గం మీద ఏమాత్రం అభిమానం లేదన్నారు. ఈ విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు రాజమోహన్, సుమన్ రాయల్, హిమవంత్, వంశీ, నాగరాజు, నరేష్ తదితరులు పాల్గొన్నారు. బలిజలతో పాటు బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు అందరూ కూడా ఈసారి జనసేన, తెలుగుదేశం పార్టీ వెంటే ఉంటారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మీరు ఊరికే ఏదో తిరుపతిలో ప్రెస్ మీట్ పెట్టేసి బలిజలంతా మా ఉన్నారంటే 4 3 లాగండి. తిరుపతి బలిజలు, బీసీలు ఎవరుంటారో తెలిసిపోతుంది. ఊరికి మీరు మాట్లాడడం కాదు. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. విజయానంద రెడ్డి అనే ఒక స్మగ్లర్కి సీట్ ఇచ్చినందుకు వైసీపీలో కాపులు ఇప్పుడైనా మారుతారనుకుంటున్నాడా? మీకు అవమానం జరిగింది కాపులకి, బలిజలకి, వైసీపీలో అవమానం జరిగింది. మీరు ఊరికి సంఖ్యలు కుదుకొని ఆపేసి అందరూ కూడా బయటికి రండి, పోరాడండి, నిలబడండి. మీరు ఇప్పటికే తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి కాపులను వాడుకుంటున్న నాయకుడు, కాపులు కాపలాగాసే నాయకుడు కాదు. ఈ విషయాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం. వెంటనే చిత్తూరు సీటు మార్చాలి, లేదంటే తీవ్రంగా దీనిపైన మేము ఆరోపణలు, ఆందోళన చేస్తాం కులస్తులందరూ. అదేవిధంగా జంగాలపల్లి శ్రీనివాసులు గారు కూడా మేము అల్టిమేట్ జారీ చేస్తున్నాం. నువ్వు జగన్కి భయపడో, నీ వ్యాపారాలకు భయపడో, నువ్వు పెద్దిరెడ్డి గారికి భయపడో, లేదా ఇంకెవరికి భయపడో, నువ్వు పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తే ఊరుకోం. నీకు అపాయింట్మెంట్ లేదు, గేట్ కూడా తెచ్చిలా ఇంతవరకు. నువ్వు ఈరోజు వరకు నువ్వు గేట్ తెచ్చిలా. నీకు రాజ్యసభ ఇస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పలా, ఏదో చెప్పు పంపించాడు ఒక పావురంతో చెప్పినట్టు, నీకు ఇస్తారు లేనేసి. అది నీకు బిస్కెట్, నీకు ఇవ్వరు. ఇస్తారని చెప్పి నమ్మకం ఉంటే కాణిపాకరా పోదు, కొట్టేద్దాం, అప్పుడు మాట్లాడదాం. అడ్డదారుల్లో అక్రమ సంపాదనకు పాల్పడే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చిత్తూరు డిఎస్పీ శ్రీనివాసమూర్తి హెచ్చరించారు. కర్ణాటక నుంచి చిత్తూరుకు తీసుకువస్తున్న 1700 లిక్కర్ ప్యాకెట్లను ఒక కారును చిత్తూరు వన్ టౌన్ పోలీసులు స్వాధీనం చేసుకుని చిత్తూరు నగరానికి చెందిన లోకేష్ను అరెస్టు చేశారు. శనివారం ఉదయం డిఎస్పీ శ్రీనివాసమూర్తి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పటిష్టంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పదంగా వచ్చిన వాహనాన్ని స్వాధీనం చేసుకుని నిందితుడిని అరెస్టు చేయడం జరిగిందన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ తెలిపారు. ఎస్ఐలు మల్లికార్జున, బారితలను డిఎస్పీ అభినందించారు. ఇల్లీగల్గా
ట్రాన్స్పోర్ట్ అవుతున్నటువంటి లిక్కర్ను పట్టుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు ఒక నిఘా పెట్టుకొని ఆ నిఘా ప్రకారము వెహికల్ చెక్ మన గోస్పెల్ చర్చ్ దగ్గర కొద్ది ఒక వ్యక్తి అనుమానాస్పదంగా ఉండి ఈ భారతీయ వ్యాగనాన్ కారును ముందు పెట్టుకొని కొద్ది అనుమానాస్పదంగా ఉంటే మా సిఐ గారు వారి సిబ్బంది అంతా కూడా వెరిఫై చేస్తే ఆ వెహికల్లో దగ్గర దగ్గర 1700 అమృత్ సిల్వర్ కప్స్ అంటే దగ్గర ఇవి 90 ml పాకెట్స్ 1700 పాకెట్స్ ఉన్నాయి. ఇవి 90 ml ఇప్పుడు మీరు చూశారు కదా ఆ పాకెట్స్. ఇవి అక్కడ కర్ణాటకలో తక్కువ రేటు కొనుక్కొని వచ్చేసి ఇక్కడ ఎక్కువ రేటుకు అమ్మే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఈ వ్యక్తిని పట్టుకొని విచారిస్తే అతని పేరు లోకేషు, వయసు 23 సంవత్సరాలు ఉంటాయి. వీళ్ళు వచ్చేసి గూగుల్స్పేట్ చిత్తూరు పట్టణంలో ఉంటారు. ఇతనితో పాటు ఇంకా ఇతనికి ఈ కర్ణాటక నుంచి వచ్చేటప్పుడు ఇతను ఒక్కడే ఉన్నాడా, ఇతనికి సంబంధించి ఎవరైనా ఉన్నారా ఇంకా అనేది ఉద్దేశంతో ఇతని ఇంకా విచారణ చేయడం జరుగుతోంది. ఇతనితో పాటు ఎవరెవరు ఉన్నారు, ఇంకా కొద్దిమంది ఉన్నారని చెప్పేసి తెలిసింది. వాళ్ళందరినీ కూడా తొందరలోనే పట్టుకొని ఈ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్కు తర్వాత ఇల్లీగల్గా ఉండేదానికి అరికట్టడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. నగరపాలక ఆధ్వర్యంలో ఓటు హక్కుపై వినూత్న రీతిలో అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. ఓటర్ల జాబితా సంక్షిప్త సవరణ 2024 కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ షణ్మోహన్ ఆదేశాల మేరకు నగర కమిషనర్ ఏఈఆర్ఓ అరుణం మార్గనిర్దేశంలో నగరపాలక అధికారులు శనివారం చిత్తూరు మెసానికల్ మైదానంలో యువత విద్యార్థులతో కలిసి గాలిపటాలను ఎగురవేశారు. ఓటు హక్కు విలువను తెలియజేసేలా నినాదాలను రాసిన గాలిపటాలను యువత విద్యార్థుల చేత ఎగురవేయించారు. ఈ సందర్భంగా సహాయ కమిషనర్ గోవర్ధన్ మాట్లాడుతూ సాధారణ ఎన్నికలకు సంబంధించి స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఓటు హక్కు ఆవశ్యకతపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు చిన్నయ్య, లోకనాథం, నరసింహం, వార్డు పారిశుద్ధ్య పర్యావరణ కార్యదర్శులు, మేస్త్రీలు పాల్గొన్నారు. సంపద సృష్టించే వ్యక్తి చంద్రబాబు అని, చంద్రబాబును గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ కంకణం కట్టుకోవాలని తిరుచానూరు టీడీపీ నేత సీఆర్ రాజన్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ నేత సీఆర్ రాజన్ మాట్లాడుతూ వైకాపా 3వ జాబితాలో నేర చరిత్ర ఉన్నవారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా చేశారని అన్నారు. చిత్తూరు పరిధిలో విజయానందరెడ్డి ఎర్రచందనం కేసులో జైలుకు వెళ్లారని అన్నారు. నిషేధిత లాటరీ టికెట్లు అమ్మిన వ్యక్తి అని పేర్కొన్నారు. 52 నియోజకవర్గాల్లో ఒక్క కాపుకు స్థానం కల్పించలేదని తెలిపారు. తెదేపా అధిష్టానం నేర చరిత్ర లేని వారికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. డబ్బులతో ఎన్నికల్లో గెలవాలని వైకాపా నాయకులు కుట్ర చేస్తున్నారని పేర్కొన్నారు. మనం అభ్యర్థి మనం ప్రకటించే అభ్యర్థుల్లో కూడా అందరూ తెలుగుదేశం పార్టీ తరఫున ప్రకటించే అభ్యర్థుల్లో కూడా ఎలాంటి క్రిమినల్ చరిత్ర లేని వాళ్ళు, నేర చరిత్ర లేని వాళ్ళు, సేవాభావం ఉన్న వాళ్ళని తెలుగుదేశం అభ్యర్థులుగా ప్రకటించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ సమాజం, యువత, బీసీలందరూ కూడా ఈ వ్యవస్థను గుర్తించాల. డబ్బులు ఈజీగా వస్తూ ఉండు కానీ శాండిల్వుడ్ వ్యాపారం చేసి ఇసుక అక్రమంగా అమ్మేసి ఆ డబ్బులు వేసల్లి మళ్ళీ రాజకీయాన్ని చేజెక్కించుకొని మళ్ళా మేము సమాజం మీద దాడి చేస్తాం, దండయాత్ర చేస్తాం, మాకు ఎవరు అడ్డు లేదు, పోలీసులు మేము చెప్తేనే వింటారు అనే ధ్యాసతో డబ్బులు వేసేళ్ళి మళ్ళీ రావడానికి చాలామంది వైఎస్ఆర్సీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ప్రజలు దీన్ని అంతా కూడా గమనించాల. ఖచ్చితంగా దీన్ని తిప్పికొట్టి మంచికి, సమాజాన్ని ముందు నుండి మంచిగా నడిపించే వ్యక్తులకి, అలాగే సమాజ శ్రేయస్ కోరుకునే వ్యక్తులకే ఓట్లు వేయాలని. ఈ విషయాన్ని సంపదను సృష్టించగలిగిన నాయకుడు, ఈరోజు ముఖ్యంగా యువత అంతా కూడా ఎలాంటి అభివృద్ధి లేకుండా నిరుద్యోగంలో పడే అవస్థ పడుతూ ఉంది. అలాంటి వాటిని తప్పించాలంటే ఈ సంపదను సృష్టించగలిగిన నాయకుడు, దూరదృష్టి కలిగిన నాయకుడు, ప్రజల మన్ననలు పొందగలిగిన నాయకుడు, ప్రపంచం మెచ్చుకున్న ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి వైపు. ఆయన ఈరోజు బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో చాలా మంచి కార్యక్రమాలు చేశారు. మహిళలందరూ కూడా ఒక 4 ప్రోగ్రాం, మంచి ప్రోగ్రాం అందించారు. యువతకు కూడా, అలాగే రైతులకు కూడా. ఖచ్చితంగా ఈ వ్యవస్థని అద్భుతంగా నడిపించగలిగిన చంద్రబాబు నాయుడికే యువత మేల్కొని ఆలోచించి ఓటు వేయాలని కోరుకుంటూ, డబ్బులు ఇచ్చినా డబ్బులు వెదజల్లినా నీచమైన వ్యక్తులకు క్రిమినల్ చరిత్ర కలిగి ఉండి ఓటు వేయొద్దని కోరుకుంటూ, అంతరాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠాను అరెస్టు చేసి నిందితుల వద్ద నుండి 9 లక్షల రూపాయల విలువ చేసే 757 కేజీల కాపర్ వైరు, 250 మీటర్ల కరెంటు కేబుల్ వైరు, 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు చిత్తూరు తాలూకా సీఐ గంగిరెడ్డి వెల్లడించారు.
చిత్తూరు జిల్లా ఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్లో నమోదైన ట్రాన్స్ఫార్మర్ దొంగతనం కేసులలోని దొంగల గురించి వచ్చిన ఖచ్చితమైన సమాచారం మేరకు చిత్తూరు జిల్లా ఎస్పీ నిశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు చిత్తూరు సబ్ డివిజనల్ అధికారి శ్రీనివాసమూర్తి పర్యవేక్షణలో చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గంగిరెడ్డి ఆధ్వర్యంలో ఎన్ఆర్పేట పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ సుబ్బమ్మ, చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర రెడ్డి, జీడీ నెల్లూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రామంజనేయులు మరియు చిత్తూరు రూరల్ ఈస్ట్ సర్కిల్ క్రైమ్ సిబ్బంది పీసీ 3652 సుధాకర్, పీసీ 1701 రాజ్కుమార్ మరియు ఎన్ఆర్పేట పోలీసు సిబ్బంది సహాయంతో చిత్తూరు జిల్లాకు చెందిన 5 మంది మరియు తమిళనాడుకు చెందిన 2 ట్రాన్స్ఫార్మర్ దొంగలను 13వ తేదీ ఉదయం 6:30 చిత్తూరు రూరల్ మండలం చిత్తూరు తిరుత్తని రోడ్డు మీద కుర్చివేడు క్రాస్ వద్ద అరెస్టు చేయడం జరిగింది. వారి వద్ద నుండి 3 ద్విచక్ర వాహనాలు, 757 కేజీల కాపర్ వైరు మరియు 250 మీటర్లు కరెంటు కేబుల్ వైర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును అతి తక్కువ కాలంలో ఛేదించినందుకు సబ్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీనివాసమూర్తి పోలీసు అధికారులు మరియు సిబ్బందిని క్యాష్ రివార్డుతో అభినందించారు. మా టీం అంతా కలిసి ఒక ట్రాన్స్ఫార్మర్ దొంగతనం పగలగొట్టి దాంట్లో రాగి వైర్ని దొంగతనం చేసిన ముఠాని ఈరోజు పట్టుకోవడం జరిగింది. వీళ్ళలో మేము 6 మంది ముద్దాయిలు పట్టినాం. వీళ్ళలో 4 వచ్చేసి చిత్తూరు జిల్లా చెందినవారు, 2 తమిళనాడు చెందినటువంటి వారు. వీళ్ళు ముఠాగా ఏర్పడి చిత్తూరు జిల్లా అంటే జీడీ నెల్లూరు, ఎన్ఆర్పేట, చిత్తూరు తాలూకా, పెనుమూరు, అలాగే నగిరి, విజయపురము, పాలసముద్రము, రొంపిచర్ల, కూతలపట్టు, ఇలా చుట్టూ సరౌండింగ్స్ మండలాలు అన్ని మండలాల్లో సుమారుగా ఇప్పటి వరకు 54 ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టేసి సుమారుగా 757 కిలోల రాగి వైర్ని తెప్ప చేయడం జరిగింది. వీటి మీద మనకు జిల్లా వీటి మొత్తం మీద 18 కేసులు నమోదు చేయడం జరిగింది. వీటన్నింటి కూడా ఈ ముద్దాయిలు ఒప్పుకోవడం జరిగింది. వారి వద్ద నుంచి ఈ రాగి వైర్ని, అలాగే 3 బైక్స్ని, 6 మంది ముద్దాయిల్ని, వీరన్నింటికి పడుతూ సుమారుగా 850,000 రూపాయల విలువ చేసేటువంటి సొత్తును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇందులో తీవ్రంగా శ్రమించి మా సిబ్బంది కష్టపడి ఈ యొక్క అంతర్జాతీయ దొంగల ముఠాని పట్టుకోవడంలో మంచి ప్రతిభ కనిపించారు. మా యొక్క ఎస్పీ గారి ఆధ్వర్యంలో, మా డిఎస్పీ గారి సలహాల మేరకు మేమంతా టీం వర్క్గా పనిచేసి ఈరోజు వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరినీ మేము ఈరోజు రిమాండ్ తరలిస్తున్నాము. మున్సిపల్ కౌన్సిల్ సమావేశాన్ని శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ డాక్టర్ సుధీర్ అధ్యక్షతన నిర్వహించారు. మున్సిపల్ అభివృద్ధి కోసం 66 కోట్ల నిధులకు సంబంధించి కాంట్రాక్టర్లకు జమ చేయడం జరిగిందని కమిషనర్ కౌన్సిల్ సభ్యులకు తెలిపారు. 25 వార్డులను 54 అంశాలతో కూడిన వర్క్ ప్రపోజల్ తయారు చేసి కౌన్సిల్ సమావేశంలో ఆమోదం తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. తిరుమలలో డ్రోన్లపై నిషేధం ఉన్నప్పటికీ ఉత్తరాదికి చెందిన భక్తులు తిరుమల మొదటి ఘాట్ రోడ్లో 53వ మలుపు వద్ద డ్రోన్ కెమెరా ఎగురవేయడంతో తిరుమలలో మరోసారి నిఘా వైఫల్యం బయటపడింది. భక్తులను అధికారులు అదుపులోకి తీసుకుని తిరుపతి విజిలెన్స్ వింగ్ కు తరలించారు. అందరికీ కూడా తెలుసు, నిన్న ఒక డ్రోన్ ఒక వ్యక్తి దినేష్ అనే వ్యక్తి మన ఘాట్ రోడ్లో టర్నింగ్ నెంబర్ 53 దగ్గర ఎగరేయడం జరిగింది. దాన్ని ఇమీడియట్గా ప్రెస్ వారే గమనించి ఇమీడియట్గా ఇన్ఫామ్ చేశారు సెక్యూరిటీ అండ్ విజిలెన్స్కి. దాన్ని వెంటనే సీజ్ చేసి దాంట్లో ఏమేమైతే సుమారు 3 గంటల పాటు అతన్ని విచారించడం జరిగింది. అది కూడా నానో ప్లాస్టిక్ డ్రోన్. అది దాన్ని టూరిజం పర్పస్లో రికార్డ్ చేయడానికి అట్లా వాడతారు. ఆయన లీవ్లో ఉండి ఒక 2 మంత్స్ కంప్లీట్గా టూరిజం సౌత్ ఇండియా టూర్ చేస్తున్నాడు. ఈజ్ ఫ్రమ్ హర్యానా. అయితే దాన్ని చూసిన తర్వాత దానికి పేలోడ్ పెట్టి పైకి తీసుకెళ్లేటటువంటి కెపాసిటీ ఆ డ్రోన్కి లేదు. ఇది కంప్లీట్గా ప్లాస్టిక్ మెటీరియల్ ప్లస్ బ్యాటరీతో వర్క్ చేస్తుంది అది. సో దాన్ని మొత్తం వెరిఫై చేసిన తర్వాత మన స్కానర్స్ కూడా బ్యాటరీ వరకు చెక్ చేస్తాయి, కానీ బట్ రిమైనింగ్ ప్లాస్టిక్ బాడీ అది డ్రోన్ లాగా కనిపించలేదు. సో స్కానింగ్ నుంచి అది మిస్ అయింది. బట్ లక్కీగా మనం వచ్చి దాన్ని ఐడెంటిఫై చేసిన తర్వాత పబ్లిక్గా ఇన్ఫామ్ చేసిన తర్వాత దాన్ని సీజ్ చేయడం జరిగింది. ఇమీడియట్గా పోలీసులకు పంపించాము. సో పోలీసులు వారి మీద కేసు కట్టి ఫర్దర్గా విచారణ జరుపుతున్నారు. టీటీడీకి సంబంధించినంత వరకు స్కానర్స్ మన దగ్గర ఉన్నవి మెటల్ని డిటెక్ట్ చేస్తాయి. మెటల్ రిలేటెడ్ కానీ, ఎక్స్ప్లోజివ్స్ కానీ, కలర్ డెఫినేషన్ ఉంటుంది. ప్లాస్టిక్కి సంబంధించినంత వరకు స్కానర్స్లో మనం ఇంకా ఇంప్రూవ్ చేయాల్సి ఉంది. లేటెస్ట్ స్కానర్స్ కోసం నౌ వీఆర్ సెర్చింగ్ ఫర్ ఆల్ ది ఎయిర్పోర్ట్స్ ఏం వాడుతున్నారు,
ఎయిర్పోర్ట్స్లో కొత్తగా స్కానర్స్ తీసుకొచ్చారు, అది ఇంకా స్టిల్ ఎక్స్పెరిమెంటల్ బేసిస్ ఉన్నాయి. సో స్కానర్స్కి సంబంధించిన ఎన్విరాన్మెంట్ కూడా మన టోల్ ప్లాజా తీసుకెళ్తుంటే వెహికల్స్ వస్తాయి, బాగా హీట్ ఉంటుంది, లాట్ ఆఫ్ హీట్ జనరేట్ అవుతుంటుంది, సమ్టైమ్స్ స్కానర్స్ కూడా స్టక్ అవుతుంటే దెర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ రెస్పెక్ట్ టు ది చెకింగ్ ఆఫ్ బ్యాగేజెస్. బట్ స్టిల్ వీఆర్ ఇంప్రూవింగ్. టీటీడీకి సంబంధించినంత వరకు దేశంలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ సెక్యూరిటీ ఉన్న కాడికి బెస్ట్ సెక్యూరిటీ మెజర్స్ తీసుకున్నాము. టెక్నాలజీ కూడా వీ హవ్ గాట్ ది బెస్ట్ టెక్నాలజీ, బట్ స్టిల్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. ప్రపంచంలోనే సెక్యూరిటీకి సంబంధించిన గ్యాడ్జెట్స్, ప్లాస్టిక్ ఎక్స్ప్లోజివ్స్ రిలేటెడ్ గ్యాడ్జెట్స్ కావాల్సి ఉంది. బట్ నిన్న మన ఎంక్వైరీలో తేలింది ఏంటంటే అతనికి ఎటువంటి మాలిఫైడ్ ఇంటెన్షన్ అయితే ఏం లేదు. ఒక పిలిగ్రిమ్గా వచ్చాడు, సౌత్ ఇండియా అంతా టూర్ చేసుకుంటూ వచ్చాడు. ఆయన తీసుకొచ్చిన డ్రోన్ కూడా ఆ పర్పజే, ఈజ్ ఏ ఆర్మీ ఆఫీసర్, రెస్పాన్సిబుల్ ఆఫీసర్. సో వైడ్ క్యాంపెయినింగ్ చేయాల్సి ఉంది, డ్రోన్స్ ఖాళీ చేయకూడదని. ఫర్దర్గా మేము టోల్ ప్లాజాస్లో కానీ, బస్ స్టాండ్స్లో కానీ, తిరుమలలో కానీ డ్రోన్స్ క్యారీ చేయొద్దని పిలిగ్రిమ్స్కి వైడ్గా పబ్లిసిటీ ఇస్తాం. తొట్టంమేడు మండలం కాసారం ఎస్టీ కాలనీకి చెందిన నిరుపేదలు 11 మందికి ఈరోజు పట్టణ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బియ్యపు మసూదన్ రెడ్డి ఆదేశాల మేరకు బియ్యపు పవిత్రారెడ్డి వారికి ఇంటి పట్టాలని అందజేశారు. అనంతరం సొంతింటి పట్టాలు అందుకున్న లబ్ధిదారులు మాట్లాడుతూ, ఎన్నో సంవత్సరాలు నిరీక్షిస్తున్నా మా బాధను అర్థం చేసుకుని నేడు మన ఎమ్మెల్యే బియ్యపు మసూదన్ రెడ్డి సొంతింటి కలని నెరవేరుస్తూ ఈరోజు మాకు పట్టాలను అందజేయటం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా సేవాదళ అధ్యక్షులు ఢిల్లీబాబు, ఎంపీటీసీ గురుమూర్తి, శంకరయ్య, పాండు తదితరులు పాల్గొన్నారు. మాకు జగన్ అన్నే కావాలి, మధుసూదన్ అన్నకి రోడ్లు వేస్తాం, మధుసూదన్ అన్నే మాకు అన్నీ చేస్తున్నాడు, మేము మధుసూదన్ అన్నకే చేస్తాం, గెలిపిస్తాం, అందుకు తిరిగి గెలిపించి మేము సాధిస్తాం, మధుసూదన్ అన్నే రావాలి ఈసారి మాకు. శనివారం ఉదయం స్వామివారి నైవేద్య విరామ సమయంలో దుబ్బాక తెలంగాణ బీజేపీ ఎంపీ అరవింద్ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శన అనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు పట్టువస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆలయం వెలుపలకు వచ్చిన రఘునందనరావు మీడియాతో మాట్లాడుతూ, 500 సంవత్సరాల తర్వాత శ్రీరాముడు పుట్టిన స్థలానికి రానున్నారని, కులాలకు మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీ కోరారు. తెలంగాణలో నెక్స్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది భారతీయ జనతా పార్టీ అన్నారు. 400 మంది ఎంపీ స్థానాలకు తెచ్చుకుని నరేంద్ర మోదీ పీఎం అవుతారని బీజేపీ ఎంపీ అరవింద్ తెలిపారు. సుమారు 500 సంవత్సరాల తర్వాత శ్రీరాములు వారు పుట్టిన స్థానానికి రావడం జరుగుతూ ఉంది. కులాలకి, మతాలకి, దేశాలకి అతీతంగా అందరూ కూడా శ్రీరామ స్మరణం చేసుకుంటూ ఆయనకి స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. రానున్న కాలంలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఏ బ్యారియర్స్ లేకుండా, అంటే కులాలు, మతాలు, దేశాలు ఏ బ్యారియర్స్ లేకుండా రామరాజ్య స్థాపన కోసం అందరూ కృషి చేయాల్సిందిగా నా విజ్ఞప్తి. ఈ సమయంలో పుట్టిన వాళ్ళందరూ కూడా అదృష్టవంతులు, రానున్న కాలంలో గెలవడానికి అతి త్వరలో భారతీయ జనతా పార్టీ, అక్కడ నెక్స్ట్ ప్రభుత్వం తెలంగాణలో భారతీయ జనతా పార్టీదే. 400 స్థానాలతో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు. తెలంగాణలో డబుల్ డిజిట్లో స్థానాలు వస్తాయి. రాముల వారి ఆశీస్సులతో మోడీ గారి పాలన నచ్చి రాముల వారు మళ్ళీ రామరాజ్యం ఏర్పడుతుంది అన్న నమ్మకంతో ఆయన పుట్టిన స్థలికి రావడం జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఇవాళ ఉదయం వీఐపీ విరామ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమా దర్శించుకున్నారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా, ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల ఆయన మాట్లాడుతూ, అందరూ బాగుండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రామాలయం నిర్మాణం ఈ నెలలో జరగనుందని, ఈ సమయంలో రామరాజ్యం రావాలని, ప్రజలందరూ సుఖశాంతులతో పాడి పంటలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించామన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం జరిగింది. అందరూ బాగుండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, శ్రీరామచంద్రమూర్తి పునఃప్రతిష్ట జరుగుతున్న పవిత్ర మాసంలో మరి
ఈ సమయంలో స్వామిని కలవటం, కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొండ దిగి వచ్చే సమయం ఆసన్నమైంది. రామరాజ్యం రాబోతా ఉంది. రామరాజ్యంలో తప్పకుండా ప్రజలందరూ కూడా సుఖశాంతులతో పాడి పంటలతో ఏదైతే రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు పూర్తయ్యి అన్ని ప్రాంతాలకి చివరి ప్రాంతాలకి చివరి కాలువలకి నీళ్ళు వెళ్ళాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకున్నాను. తప్పకుండా రాష్ట్రం సుభిక్షంగా ఉండి పాడి పంటలతో అన్ని వర్గాలు అన్ని ప్రాంతాలు అందరూ క్షేమంగా ఉండాలి, సుభిక్షంగా ఉండాలని స్వామివారు ఆశీస్సు దర్శనం చేసుకున్నాను. బయట మాట్లాడతాను. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం వీఐపీ విరామ సమయంలో తెలంగాణ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, గెద్దలూరు అన్నా రాంబాబు, తిరుపతి ఎంపీ గురుమూర్తి వేరువేరుగా దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. బంగారుపల్లెం మండలం ఎగువ కంతల చెరువు గ్రామానికి చెందిన ఉమాపతి అనే యువకుడు మృతి చెందాడు. అటవీ ప్రాంతంలో మృతదేహం లభ్యమైంది. స్నేహితుడే తుపాకీతో కాల్చినట్లు సమాచారం. మృతిపై అనుమానాలు ఉన్నట్లు కుటుంబ సభ్యులు అంటున్నారు. పోలీసుల విచారణలో వాస్తవాలు వెలుగుచూడనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జైలుకెళ్లి వచ్చిన వారికే వైసీపీ టికెట్లు ఇస్తోంది. విజయానందరెడ్డి ఆంధ్ర దావూద్ ఇబ్రహీం లాంటి వాడు. స్మగ్లర్లకు ఉన్న విలువ బలిచలకు వైసీపీ ఇవ్వదా, విమర్శించిన తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్. తిరుమల భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలి. తిరుమల ఘాట్ రోడ్ లో భక్తులు డ్రోన్ కెమెరాలు ఎగురవేయటం ఆందోళనకరమైన విషయం పేర్కొన్న రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి. కాపులు ముఖ్యమంత్రి కావాలంటే ఇది చాలా కీలక సమయం. మెగాస్టార్ చిరంజీవి కాంగ్రెస్ తరఫున తిరుపతి నుంచి పోటీ చేస్తే గెలుపు తథ్యం పేర్కొన్న మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్. అంతర్రాష్ట్ర ట్రాన్స్ఫార్మర్ దొంగల ముఠా అరెస్ట్. నిందితుల వద్ద నుండి 9 లక్షల రూపాయల విలువ గల 757 కేజీల కాపర్ వైరు, 250 మీటర్ల కరెంటు కేబుల్ వైరు, 3 ద్విచక్ర వాహనాలు స్వాధీనం వెల్లడించిన చిత్తూరు తాలూకా సిఐ గంగిరెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.